గజం భూమి ఇరవై ఆరు వేల రూపాయలతో రెండు వందల గజాల భూమి కేవలం యాభై లక్షలు మాత్రమే బెంగళూరు హైవేకి రెండు నిమిషాల దూరంలో సాధినేని యామిని శర్మ గారు అంటే గతంలో ఒక ఫైర్ బ్రాండ్ అలాంటి సాధినేని యామిని గారు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఈ రోజు గతంలో మీరు పని చేసిన టీడీపీ కావచ్చు మీరు అప్పుడు మోడీ గారిని తిట్టారు ఆ పార్టీ కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నారనమాట అంటే ఈ మూడు పార్టీలు ఇప్పుడు ఏకపోయి కూటమైనారు అయినారు కూటమి ఎక్కడో సార్ మీ మీద కొంతమందికి అసంతృప్తి ఉంటుందన్నమాట ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు మీ పట్ల అలా పబ్లిసిటీ గురించి మనం పనులు చేయం కదా శాంతి భద్రతలకు విఘాతం కలిగింది ఎక్కడికెక్కడ మనుషుల్ని చంపేస్తున్నారు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది అని ఆరోపిస్తున్నారు దొంగే దొంగ నడిచినట్టుగా మర్డర్లు చేసిన మర్డర్ల గురించి శాంతి భద్రతల గురించి ఎవరు అమాయకుల మీద అబండాలు వేశారు కాలం చిన్న జూపు వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందేమో కలలోని లేనటువంటి ఆలోచన కూడా మీరు పెట్టి నన్ను భయభ్రాంతులకి గురి చేయకండి నా భయభ్రాంతు గురిపిలో చేరుతానేమో అని ఒక పేపర్ సాధి వ్యామిని గార్గడం బీజేపీ కార్పొరేషన్ వద్ద నామినేటెడ్ పోస్ట్ చేసే అవకాశం ఉంది జేపీలో పదకొండు సంవత్సరాల రాజకీయ అనుభవంలో నేను నిజంగానే మనస్ఫూర్తి రియలైజ్ అయింది ఒకటి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని ఈరోజు మన అతిథి బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని గారు నమస్తే యామిని గారు నమస్కారం చాలా కాలం ఇది మేము మాట్లాడి కానీ ముందుగా నేను ఫోన్ చేస్తేనే మీరు లిఫ్ట్ చేసి నాకు అంత గౌరవం ఇచ్చి మా స్టూడియోకి వచ్చారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను నేను ఒకటి మీరు జర్నలిస్ట్ కాబట్టి జర్నలిజం పైన నాకు ఉన్నటువంటి గౌరవం అనుకోండి అలాగే సుమన్ టీవీ కూడా ఒక ప్రత్యేకత ఉంది ప్రాధాన్యత ఉంది కాబట్టి అలా మీరు కూడా నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఒక్కటే మేడం గా మనం ఫస్ట్ ప్రశ్న అడగాలంటే సాధినేని యామినీ శర్మ గారు అంటే గతంలో ఒక ఫైర్ బ్రాండ్ ఎన్ఆర్ఐగా వచ్చి నావిడ టీడీపీలోకి వచ్చి రాగాన్ని తనదైన పాదజాలంతో కావచ్చు ఏదైనా కూ ఒక లైన్తో ఒక విధానపరమైన అంశాల విషయంలో కావచ్చు ఏ విషయంలో మాట్లాడాలన్నా కూడా చాలా పదునుగా మాట్లాడేవారు ఒక ఫైర్ బ్రాండ్ గా క్రియేట్ చేసుకున్నారు ఎక్కడ చూడు కూడా ఏ సోషల్ మీడియాలో కూడా మీరే అసలుకి ఎవరు ఇంటర్వ్యూ చేసినా అసలు లక్షల మిలియన్స్ లో వ్యూస్ పోయేంత క్రేజ్ ఉండింది మీకు అలాంటి సాధనే ఆమెనే గారు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఈరోజు ఎక్కడా కూడా కనీసం సోషల్ మీడియాలో కూడా కనిపించకుండా పోయారు ఏం జరిగిందంటారు ఒకటి విషయం ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నాను అని అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో నేనున్న పార్టీలు అంటప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి అప్పుడు ఎలక్షన్స్ ముందు చాలా వాడిగా వేడిగా రాజకీయాలు కూడా ఉండేవి కాబట్టి నేను రాష్ట్ర అధికార ప్రతినిధిలాగా విమర్శలు ప్రతి విమర్శలు చేయడము సో అభిమానులు కానీ నన్ను విమర్శించే వాళ్ళు కానీ అలా చాలా వాడిగా వేడిగా ఉండేది భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయింది సిక్స్ ఇయర్స్ అయింది సిక్స్త్ ఇయర్ అంటే మనమున్న పాత్రనే ఇప్పుడు నీరు లాంటి వాళ్ళం రాజకీయ నాయకులు అని అనుకుంటే గనక ముఖ్యంగా నేను అధికార ప్రతినిధి లాగా ఉన్నప్పుడు ఎక్కువగా మీడియా ప్రెస్ మీట్లు పెట్టాలి డిబేట్లలో ఉంటాము చాలా అంటే మీడియాతో అసోసియేట్ అయ్యి ప్రజలకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాం భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయిన తర్వాత మహిళా మోర్చాలు ఉన్నా ఫస్ట్ కార్యకర్తలాగా ఉన్నాను ఆ తర్వాత మహిళా మోర్చాలో ఉన్నాను అంటే మేము క్షేత్రస్థాయిలో పని ఎక్కువ ఉంటుంది మహిళా మోర్చాలు ఆ తర్వాత రీసెంట్గా నేను మళ్ళీ ఇక్కడ ఈ పార్టీలో అధికార ప్రతినిధిని అయ్యాను సో మనం చేసేటటువంటి ఆ బాధ్యత ఉన్న బాధ్యతను బట్టి కూడా మనము ఎక్కువగా మీడియాతో ఉండడము లేదా తక్కువగా మీడియా కనిపించడం అనే ఉంటుంది కానీ చేసే పని అయితే అంతే ఉంది అప్పుడు ఏదైతే డెడికేషన్తో చేశానో ఎంతైతే ఫైర్తో చేశానో ఇప్పుడు కూడా నాకున్నటువంటి బాధ్యతని అలాగే చేస్తున్నారు అంత ఫైర్తో ఇప్పుడు చేస్తున్న టీడీపీలో వచ్చేంత పబ్లిసిటీ ఇప్పుడు అంత రావట్లేదు అలా పబ్లిసిటీ గురి మనం పనులు చేయం కదా ఇప్పుడు ఆ రోజు పబ్లిసిటీ కోసం ఏం చేయలేదు నేను నా పని నేను చేశాను ఈ రోజు కూడా పబ్లిసిటీ కోసం ఏం నా ప్రధాన మీడియా ఛానల్ కూడా మీ వెంటపడి మీ ఇంటర్వ్యూలు తీసుకుంటే స్థాయిలో ఉండి ఆ రోజు సాధిని గారు ఇంటర్వ్యూ కావాలా అనేసి అప్పుడున్న కాలం గాని సందర్భం గాని సిచ్యువేషన్ గానీ ఇప్పుడు కూడా అంతే నా పార్టీ పీస్ లాగా నేను ఈ రోజుకి కూడా చెప్పాల్సినటువంటి అంశాన్ని క్లియర్గా అంటే నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ పాలన ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూటమి పాలన ఏ విధంగా ఉంది ప్రజలకి మా ప్రభుత్వం ఏమిస్తోంది అని రెండోది ముఖ్యంగా ప్రతిపక్షం పైన ఇప్పుడు అసలు ప్రతిపక్ష హోదానే లేదనుకోండి ఆయన ఏదో కష్టపడతా ఉన్నారు కోర్టుల కేసు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అసలు కలలో కూడా ఊహించినంతగా భ్రష్టు పట్టించారు అంటే మామూలుగా రాజకీయం చేసినప్పుడు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇంకో రాష్ట్రము సరిగ్గా పాలన చేయకపోతే అవినీతి అవుతుంది అది సహజంగానే తెలుసు కానీ ఒక ఐదు సంవత్సరాల కాలంలో ఒక రాష్ట్రం పైన కక్ష కట్టి తేరుకోలేని ఊహి ఊహ కూడా అందనంతగా అవినీతి చేసి ఆ రాష్ట్రాన్ని అన్ని విధాలు భ్రష్టి పాటించడం అనేది నేను ఫస్ట్ టైమే చూసింది సో అటువంటి వ్యక్తి పైన ఆ పాలన పైన కూడా మేము బాగానే గొంతెత్తుతున్నాము మా పార్టీ అంటే ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని ప్రశ్నిస్తూనే ఉన్నాము నేను ఐ థింక్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ నా పనిలో పబ్లిసిటీతో సంబంధం లేకుండా ఒక పార్టీ ఈ పదవులు బాధితులన్నీ పక్కన పెడితే ఒక పార్టీ కార్యకర్తలాగా నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాను సో సందర్భాన్ని బట్టి ఒక రోజు మంచిగా హైప్ వస్తుంది పబ్లిసిటీ వస్తుంది ఒక రోజు కామ్ గా ఉంటా మేము అవన్నీ మాకేం పెద్ద అనిపించదు అంటే గతంలో ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ లైన్ కావచ్చు ఏదైనా కావచ్చు అప్పట్లో నరేంద్ర మోడీ గారిని కూడా ఢిల్లీకి వెళ్ళి భరతమాత వేసి మోడీ గారిని విమర్శించారు మీరు అది వేయలేండి మళ్ళీ పోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏదో మాట్లాడాల్సి వచ్చిందప్పుడు అంటే మీ పార్టీ లైన్లో మాట్లాడారు వ్యక్తిగతంగా మీకేం సంబంధం లేదు కానీ ఇప్పుడు ఈ మూడు పార్టీలు ఏదైతే ఉన్నాయో గతంలో మీరు పనిచేసిన టీడీపీ కావచ్చు మీరు అప్పట్లో మోడీ గారిని తిట్టారు ఆ పార్టీ కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నారనమాట అంటే ఈ మూడు పార్టీలు ఇప్పుడు ఏకపోయి కూటమైనారు కూటమైనప్పుడు కూటమి మీ మీద కొంతమందికి అసంతృప్తి ఉంటుందన్నమాట ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు మీ పట్ల ఏ ఉంటుందండి ఇప్పుడు అసంతృప్తి అని అంటే రాజకీయాల్లో మనల్ని అంటే ఇష్టపడి మన సబ్జెక్టుని కానీ మన పనితనాన్ని గానీ ఇష్టపడి ఆదరించే వాళ్ళు కొంతమంది ఉంటే మనల్ని చూసి వాళ్ళు లేదంటే ఏదో రకరకాల కారణంతో అసంతృప్తి వెళ్ళకే వాళ్ళు ఉంటారు మామూలు దాన్ని మనం ప్రత్యేకించి పరిగణలోకి తీసుకోకుండా ఆ రోజైనా సరే అప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదంటే ఒక సంవత్సరాన్ని పక్కన పెడితే గనక ఎన్డీఏ ప్రభుత్వమే నడిచింది రాష్ట్రం అన్ని విధాల డెవలప్ అయ్యింది అదే మాట చెప్పాము అప్పుడు కూడా సో నేను టీడీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఆ పార్టీ నాయకుల పైన ఇతర పార్టీలు విమర్శలు చేస్తే అఫ్ కోర్స్ మౌత్ పీసన్ కాబట్టి దానికి ప్రతి విమర్శలు కూడా చేశాను ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు అదే చెప్తున్నా అంటే ఎవరైతే గనక తమ స్వార్థం కోసమో లేదా వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రయోజనం కోసమో ఆలోచించుకొని ఆగిపోతారో అటువంటి వారికి అన్ని అసంతృప్తులే కనిపిస్తాయి ఇప్పుడు కూటమి మూడు పార్టీలు ఎందుకు జత కట్టాయి ఇందాకే చెప్పినట్టుగా అధోగతి పాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అన్న ఒక కోరికతో ఒక సంకల్పంతో రాజకీయ పార్టీలు కూటమిలాగా ఏర్పడ్డాయి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాయి సో రాజకీయ పార్టీలైనా రాజకీయ నాయకులమైనా మేమైనా సరే మాకు కూడా ఉండే ఆకాంక్ష ఉంటుంది ఈ రాష్ట్రం బాగుపడాలి మేము రాజకీయాలు ఉన్నాం కాబట్టి మా వంతు సహకారం దానికి అందించాలి ఈ రాష్ట్రము బాగుపడాల్సిన పద్ధతిలో మేము కూడా ఒక చిన్న సమిధం లాగా మేము చేయగలసిన పని చేయాలంటే అభివృద్ధి చేశామంటున్నారు కదా అభివృద్ధి చేశాను కాబట్టి వెల్ఫేర్ బాగా చేయగలిగాను గతంతో పోల్చుకుంటే జీడిపి నా హయాంలోనే పెరిగింది రెండింతలు పెరిగింది అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చాము అంటే నమ్మే వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు నమ్మేవాడు ఉంటే ఏదైనా నమ్మిస్తారు అనడానికి ఆయన నిజంగా వెల్ఫేర్ అంత బాగా చేస్తుంటే నేను నూట ముప్పై రెండు సార్లు రెండు వందల ముప్పై ఆరు సార్లు బటన్ నొక్కాయని చెప్పన్నప్పుడు ప్రజలు బటన్ నొక్కి ఏం రిజల్ట్ ఇచ్చారు పదకొండు సీట్లలో కూర్చోబెట్టారు అది నేను ఇచ్చింది కాదు కదా మీరిచ్చింది కాదు కదా ప్రజలు అంటే ఆయన చెప్పుకున్నటువంటి ఘనకార్యంగా చెప్పుకున్నటువంటి వెల్ఫేర్ అనేది అయితే ఉందో అది కూడా ప్రజలకి పూర్తిగా చేరలేదు ఆ చేరే క్రమంలో చేరిన కొంతలో కూడా అవినీతిమయము మూడోది అప్పులతోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నత కలిగిన వారండి వాళ్ళకి పొలిటికల్ అవేర్నెస్ కాదు కాదు పైన విపరీతమైన ప్రేమ అందుకనే మనకు పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం పోరాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది ఆ జీన్సే మన ప్రజలందరిలో ఉంది మనం ఏదో అంటే మూస పద్ధతిలో ఏం జరుగుతున్నా నాకెందుకు అనేది అనుకునే ప్రజలు కాదు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి వాళ్ళు చూశారు నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అన్నారు నిన్న అతని మాటలు నమ్మారు నవరత్నాలు అన్నారు నమ్మారు చూశారు ఇంకా చాలా బాబాయ్ ప్రపంచంలో అంటే జీవితంలోనే ఎటువంటి పాలన వద్దనుకున్నారు సై సైలెంట్ ఓటింగ్ జరిగింది మీకు తెలుసు కదా మీరు చాలా షోలు చేసే ఉంటారు ఎలక్షన్ టైమ్ లో ఎంత సైలెంట్ సైలెంట్ ఓటింగ్ జరిగింది ఆయన నమ్ముకుప్లవం సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన ముంచారు ఎందుకనంటే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు ఇలా అప్పులు చేసి అవినీతి చేసి సంక్షేమం అనే పేరుతోటి మమ్మల్ని బానిసలు చేసుకుంటున్నాడు బద్దఖస్తుల్ని చేస్తున్నాడు ఈ రోజు పూట ఈ పూట నాకు అన్నం కడుపు నిండడం ఎంత ముఖ్యమో దీంతో పాటు రేపు నా భవిష్యత్తు నా పిల్లలు ఎవరైనా అలాగే అనుకుంటాం కదా వాళ్ళ భవిష్యత్తు కూడా చూడాలనుకుంటారు సో అది చూసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి కూటమి కూడా ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఇచ్చింది కదా అన్ని కూడా అవి కూడా ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా ఉంది చంద్రబాబు నాయుడు తీరుస్తారా లేదా అనేది అనుమానాలు వాళ్ళు అప్పుడే అంటున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పటికే చంద్రబాబు నాయుడు పేద పేదరికాన్ని చూపిస్తున్నారు కళ్ళ కట్టిన పేదరికాన్ని చూపిస్తున్నారు ఖజానాలో డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నారు ఆ రోజు డబ్బులు ఉండేనా మేము చేయలేదా వెల్ఫేర్స్ ఏ రోజైనా డబ్బులు లేవని వెల్ఫేర్ ఆగిందా ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ఎక్కడైంది గ్యాస్ సిలిండర్లు ఎక్కడైనాయి తల్లికి వందనం ఏమైపోయింది మహిళలకు ఇస్తామన్న యాభై సంవత్సరాల తర్వాత ప్రతి మహిళకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ప్రతి మహిళకి ఇస్తామన్న పదిహేను వందల రూపాయలు ఏమైంది అని అన్ని ప్రశ్నిస్తున్నారు పెన్షన్ తప్పితే ఏం చేస్తున్నారని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాలి వింటే ఈ రాష్ట్ర ప్రజలే వినాలని అంటే వేరే సామెత ఉంటుంది దాన్ని నేను ఈ విధంగా మార్చి చెప్తున్నా ఆయన ఐదు సంవత్సరాలు అంతెందుకు ఆయన ఇచ్చిన నవరాత్రాల్లో ఒక పెన్షన్ తీసుకుందాము ఆయన ఎప్పుడు అధికారంలోకి జూన్ లోకి వచ్చాడు మేలో వచ్చిన తర్వాత అది ఎప్పటి నుంచి పెంచడం మొదలు పెట్టాడు జనవరిలో పెంచాడు ఆయన ఆయన ఏమో రాత్రి తెల్లారి పొద్దున్న ఏమైనా పెంచాడా అలా ఏ హామీని తీసుకున్నా మద్యపాన నిషేధం అన్నాడు ఐదేళ్లు పోయినా కాదు యాభై ఏళ్ళు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటాయి ఏదే కాదు అసలు అమ్మఒడి అన్నాడు మళ్ళీ తర్వాతనేమో చెయ్యూత అన్నాడు ఆసరా అన్నాడు వీటన్నిటిలో కూడా నలభై ఐదేళ్లకే వాళ్ళకి పెన్షన్ ఇస్తాను అని ఎన్నెన్నో మాటలు చెప్పాడు అసలు ఏమీ జరగనే లేదు ఐదేళ్లలో కూడా ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఫస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఎన్నిటి పైన సంతకం పెట్టారండి డిఎస్సి పైన సంతకం పెట్టారా పెన్షన్ ఇమ్మీడియట్గా బాకీ ఏదైతే ఎలక్షన్ కోడ్ సందర్భంలో ఆపి ఆ తర్వాత నుంచి ఉన్నటువంటి అంటే ఏప్రిల్ నుంచి లెక్క గట్టి మరి అవన్నీ ఇచ్చారు కదా బస్సు అని అంటారా అవి కాస్త అంటే ఒక అలాంటి యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు దానిపైన అధ్యయనం చేయాలి ఎలా ఉంది కొంచెం దాని వారు ప్రోసెంట్ కాన్సెంట్ అధ్యయనం చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని ప్రతిసారి చెప్తూనే ఉన్నారు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా నాకు నా డబ్బులు ఉండి నేను పాలన చేశాను అనేసి రెండు వేల పంతొమ్మిదికి ప్రభుత్వం మారే సమయానికి రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు ఉండేవి రాష్ట్రం ఆర్థికంగా కూడా ఎన్ని ప్రాజెక్టులు నడుస్తుండేవి ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఎంతమంది యువతకి ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎంత బాగా ఉండింది కానీ ఈయన వచ్చిన తర్వాత ఏమైంది ఉన్న పరిశ్రమలు పారిపోయేటట్టు చేశాడు ఈయన హయాంలో జగన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క పరిశ్రమ వచ్చిందా కనీసం అసలు చాలా సింపుల్ గా మాట్లాడుకోవాలంటే పెద్ద పెద్దవి ఉన్నాయి ఆయన గురించి అని అందరికి అర్థమయ్యట్టుగా మాట్లాడాలని అంటే ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం గురించి అన్నాడు ఏది రైతులకి రైతు అదేంటి వైఎస్ఆర్ రైతు భరోసా అన్నాడు పదమూడు వేల ఐదు వందలు నేనే ఇచ్చా నేనే ఇచ్చా అని పదమూడు కోట్లు పెట్టి రోజు పేపర్లు వేయించుకునేవాడు దాంట్లో ఆరు వేలు ఇస్తుంది ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా అస అంటే అదొకటి ఉదాహరణకే చెప్తున్నాను నేను చాలా ఉన్నాయి ఇట్లా అనుకుంటే గ్రామాల్లో రోడ్లు ఎవరు కట్టారు ఈ రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు గ్రామస్ గ్రామాల్లో రోడ్లు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ పోతే శిలాఫలకల్లో గ్రామ రోడ్ల దగ్గర పోతే ఈయన బొమ్మ లేకపోతే కనుక వీళ్ళ నాయకుల బొమ్మలు అవే ఉంటాయి ఈ అన్నా 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 అన్న వస్తున్నాడని పోషక ఆఖరికి కింద బాలింతలకి గర్భిణీ స్త్రీలకి చిన్న పిల్లలకి అంగన్వాడీలో ఇచ్చే గుడ్డు పైన కూడా నేను స్టిక్కర్ వేసుకున్నాడు స్టాంప్ అది ఇచ్చింది ఎవరండి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం అలా నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే జాతీయ రహదారులు కానివ్వండి లక్ష ఇరవై వేల కోట్ల తోటి జాతీయ రహదారులు ఈ రాష్ట్రము నిర్మించబడ్డాయి గడిచిన పది సంవత్సరాల్లో రైల్వే ఇప్పుడు డెబ్బై ఐదు వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఏమైనా స్టేట్ నుంచి ఒక్క రూపాయిని ఇచ్చాడా ఇయలేదు రైల్వేలకు కానీ పోర్టులకు కానీ ఎయిర్ దాని అసలు ఒకటేమిటి ఆఖరికి ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే రావాలని ఉందో వాటికి అప్రోచ్ రోడ్డు అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అది ఎనిమిది వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు ఎయిమ్స్ కి పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చాము మేము అంతే ఇచ్చి రో రోడ్ అప్రోచ్ రోడ్డు కిలోమీటర్ ఏమంటే వేయలేదు దానివల్ల మళ్ళీ మేమే వేసుకోవాల్సి వచ్చింది ఈ మనిషి ఈ రోజున మాట్లాడుతుంది లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏమీ అమలు చేయట్లేదు అనడానికి అతనికి అసలు నైతిక అర్హత ఏమైనా ఉందా రాష్ట్రం చేత కాదు శాంతి భద్రతలకు విఘాతం కలిగింది ఎక్కడికెక్కడ మనుషులు చంపేస్తున్నారు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది అని ఆరోపిస్తున్నారు ఢిల్లీకి వెళ్లి గలం విప్పారు ధర్నాలు చేశారు రాష్ట్రపతి పాలన కోరుతున్నారు అయినా కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు కదా దొంగే దొంగ శాంతి భద్రతల గురించి అమాయకుల మీద మీరు ఎవరు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చేశారా అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడండి మీకు తెలీదా మీరు వెయ్యలేదా మీ జర్నలిస్ట్ కాదా మీకు సబ్బంది తెలుసు ఆ డ్రైవర్ ఏంది అంటే ఇప్పుడు నా ఇష్టము నా చేతులు కదా అని చెప్పని ఎవడైనా ఎవడైనా కొట్టి చంపేస్తే సరిపోతుందా అలా అనుకుంటే ఈ దొంగే దొంగ అని మర్డర్లు చేసినటువంటి పార్టీ నాయకులున్నటువంటి పార్టీనే ఈ రోజున నీతులు మాట్లాడుతూ ఉంది శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు దాదాపుగా ఆయన ఉన్న హయాంలో ముప్పై వేల మంది ఇరవై ఎనిమిది వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు అందులో ఏడు ఏడు వేల మంది పదిహేను పదిహేనే లోపు వైసీపీ హయాంలో జరిగింది ఏ రోజైనా ఇద్దరు మహిళా హోం మంత్రిని పెట్టారు గాని కనీసం రివ్యూ చేయడము ఎంత మందిని తీసుకుని వచ్చాడో తెలియని చెప్పనట్టు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నాడా ఆయన ఇంటికి కూతవేటు దూరంలో ఇదే ఇక్కడ మన భవానీపురం పక్కన సీతమ్మ ఘాటు దగ్గర రేపు జరిగితే గంజాయి వాళ్ళు రేపు చేసి చాలా దారుణంగా ఉంటే ఇంతవరకు పట్టుకోలేకటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి లా ఉన్నటువంటి వాడు ఈ రోజున శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నాడా దళితుల పైన జరిగినాయి రెండు వందల పైన హిందూ ఆలయాల పైన కూర్లగొట్టారు విధ్వంసం చేశారు అసలు ఆ మహిళల పైన గాని రైతుల పైన గానీ అమరావతి మహిళా రైతులు అంతెందుకు మహిళల పైన చూడండి కడుపుతో ఉన్నామని కూడా కూడా బూటు కాళ్లతో తన్నిచ్చాడు ఇదే విజయవాడ నడిబోడ్డున ఆశా అంగన్వాడి వర్కర్లని మొగ పోలీసులతో జుట్లు బట్టి ఎక్కిచ్చాడు ఆయన శాంతి భద్రతల గురించి మాట్లాడేది ఈ ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు అరవై రోజులు ఇంకా పూర్తి కూడా కాలేదు అప్పటికి రాగానే ఒక్కొక్క వ్యవస్థల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో వ్యవస్థీకృతమైనటువంటి అదే అవినీతి చేయడం అంటే ఒక సింగిల్ ప్రాజెక్ట్ లో అవినీతి చేయడం వేరు ఒక సింగిల్ వ్యక్తి చేయడం కాదు జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే తెలివితేటలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గ్రామ కార్యకర్త దగ్గర నుంచి ఆయన ఆయన వరకు అంటే ఎవరైతే ముఖ్యమంత్రిలా లా కూర్చున్న వ్యక్తి అన్ని వ్యవస్థీకృతం ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటాం దీన్ని అన్నిట్లో ఒక పర్సంటేజ్ జగన్ జే ట్యాక్స్ అని సెట్ చేసేసుకున్నాడు అనమాట మీరు సాటిలైట్ పిక్చర్లు చూపిస్తున్నాయి కదా భూమిని ఏ రకంగా తోకొని పోయారు అనేది కొండలు గుట్టలు ఇసుక దిమ్మలు ఎక్కడ అడ్డొచ్చిన అధికారుల్ని చంపించేశారు అదే ఇసుక రీచుల్లో ఈయన శాంతి భద్రతల గురించి మాట్లాడేది ఇంత అరాచకం చేసినటువంటి వ్యక్తికి అసలు ఏ మాత్రం అర్హత ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అందుకే శ్వేత పత్రాలని పార్టీలో లాగానే మాట్లాడుతున్నా పార్టీ చెప్పేది నేను పార్టీలో కూడా కాలం చిన్న చూపిస్తే వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందేమో వైసీపీలోకి వెళ్ళాలి రావాలి అని చెప్పి పిలిచిన వాళ్ళు అప్పుడే పిలిచారు అప్పుడే పోందని ఇప్పుడు మళ్ళీ పోతాన జన్మలో పోయేది ఎందుకంటే ఒకటి ఎంత రాజకీయ నాయకులమైనా సరే ఒక ఐడియాలజీ లేదంటే ఒక డెవలప్మెంట్ ఆధారంగానే మనం మన అడుగులు వేస్తాము బీజేపీ భారతీయ జనతా పార్టీలోకి నేను ఎందుకు వచ్చాను టీడీపీ నుంచి అంటే రెండు వేల టీడీపీలోకి రాకముందు రెండు వేల పదమూడులోనే అసలు ఇన్ఫాక్ట్ టూ థౌసండ్ థర్టీన్లోనే లోనే హైదరాబాద్ లో మేము ప్రజ్ఞాభారతి ద్వారా చేశాము అంటే ఎన్డీఏకి పనిచేశాను రెండు వేల పద్నాలుగులో నేను ఎన్డీఏకి పనిచేశాను ఒక ఐడియాలజికల్ కనెక్ట్ ఉంది నాకు దేశభక్తి ఉంది నాకు ధర్మభక్తి ఉంది కాబట్టి ఇక్కడైతే నేను ఒక కార్యకర్త ఒక ప్రజల్లాగా నేను సేవ చేయగలుగుతాను ఒక నమ్మకంతో వచ్చాను నేను వైసీపీలో ఏముందండి ఆ నాయకుడిని చూసుకున్నా దోచుకోవడం దాచుకోవడం అవినీతి నిరంకుశ పాలన నియంతృత్వ తత్వం తప్పితే అసలు వేరే ఏ కోసం అతనికి వేరే ఆలోచనలు ఉన్నాయా అతని వైసీపీకి వెళ్ళాలి భవిష్యత్తులో ఆలోచన నాకు ఎందుకుంటుంది అదే చెప్తున్నాను కదా లేక లేక మీరు ఆ పార్టీ కో మళ్ళీ అనండి అసలు రాజకీయమైన నేను ముందే చెప్పాను ఉంటే ఇప్పుడు కాదు నేను భారతీయ జనతా పార్టీలో అడుగు పెట్టిన రోజే అనుకున్నాను చాలా సందర్భాల్లో ప్రజలకి మీడియా ద్వారా కూడా చెప్పే సందర్భం వచ్చినప్పుడు ఇలాంటప్పుడు చెప్పాను జీవితంలో రాజకీయాలు అంటూ ఉంటే భారతీయ జనతా పార్టీలు ఉంటాయి బికాజ్ ఐడియాలజికల్ కనెక్ట్ ఉంది ఇప్పుడు నా బాధ్యత ఒకటి ఉన్నది ఇప్పటి మనం చేసింది వేరు దేశానికి మనం ఏదైనా చెయ్యాలనేసి ఇప్పుడు ఐడియాలజికల్ కనెక్ట్ ఉన్నంతకాలం ఇందులో ఉంటాము లేదు రాజకీయాలు వద్దనుకున్నప్పుడు నాకు సంబంధించి నేనేదో మా నా పని నా వృత్తిలో నేను ఉంటాను అంతేగాని లేకలేక మీరు నా కలలోని లేనటువంటి ఆలోచన కూడా మీరు పెట్టి నన్ను భయభ్రాంతులకి గురి చేయకండి నాకు అని ఒక పేరు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అవునండి అలాంటి అరాచక పాలన నియంతృత్వ పాలన చేసే పార్టీతో నాకేందో స్వామి అసలు నేనాక అది ఎవరైనా ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇప్పుడు ఆ పార్టీలో చేస్తున్నటువంటి కార్యకర్తలే వాళ్ళందరూ భయంతో పారిపోయి కదా ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేనలో జాయిన్ అవుతున్నారు ఎందుకనంటే మా నాయకుడు ఏదో మంచి చేస్తాడు అనుకుంటే ఇంత చేశాడా అని చెప్పని ఇన్నేళ్ళ ఆ పార్టీలో ఉన్న నాయకులకి కార్యకర్తలకి నమ్మకం లేదు నాకెందుకు చెప్పండి అసలు అలాంటి అవకాశము వద్దు అంత అదృష్టము ఎవరికి వద్దు ఈ జన్మకే కాదు ఏ జన్మకి వద్దు ఎందుకంటే అదృష్టానికి ముందు దుర్ర అనేది ఉంటుంది అనమాట సో అటువంటి పార్టీల గురించి ఆలోచన చేస్తే దురదృష్టం అయిపోతుంది నేను ప్రస్తుతానికి అమ్మవారి దయ వల్ల చాలా నా జీవితం సాఫీగా జరిగిపోతుంది అంత దురదృష్టం పోయిపోయి నా నేతను ఎందుకు పెడతారు మీరు మీకేం ఆనందం వస్తుంది అందులో చెప్పండి ఎందుకు చెప్పండి నేను ఇట్లా జీవితం మంచిగా ఉండి సుఖంగా బతకడం మీకు ఇష్టం లేదా నేను మీ నేను బాగుపడాలని అనుకోకుండా నా జీవితాన్ని ఏదైనా ఇంకే చేయాలని ఆలోచన ఉంటే ఇట్లాంటివి మాట్లాడండి వైసీపీలో చేరతారా చేర్రా అని నన్ను ప్రశాంతంగా ఇలా అయినా వదిలేయండి కదా లేదు బీజేపీ పద్నాలుగు నుంచి నేనే కాదు బుద్ధున్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి విధానాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా అనాల్సిన అవసరం నాకు లేదు అతను చేసినటువంటి పనులతోటి అంటున్నాము తప్పేముంది అందులో అతని ఇప్పుడు నాకేమైనా తన ఫ్రెండా శత్రువు లేకపోతే ఎవరు నాకు నేను ఒక ప్రజాప్రతినిధి లాగా నా పార్టీ మేము అడగాలి అతను చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎత్తి చూపిస్తున్నాము రెండవది ఒక వ్యక్తి లాగా కూడా అతను చాలా అంటే అవగాహన లేమితోటి ఇంకొకటి అవగాహన లేమితో ఈ రాష్ట్రాన్ని పాలించారు ఈ రాష్ట్రాన్ని ఇంకొక పదేళ్లు వెనక్కి తీసుకుని వెళ్ళాడు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రజల్లాగా ఈ రాష్ట్రం పైన బాధ్యతతోనే మాట్లాడుతున్నాను దీనికి రాజకీయాలకు కూడా సంబంధం ఏముంది అసలు ఈ రోజున రోడ్డుపైకి వెళ్ళి చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు మొన్న అంతే కదా అంత ఎలక్షన్ కి ముందు జరిగిందే అది కదండి చిన్న పిల్లలు కూడా ఎందుకంటే వద్దు బాబో మాకు వద్దు వద్దు బై బాయ్ జగన్ అని చెప్పింది నేను కాదు మీరు కాదు అఫ్ కోర్స్ నేనైతే ఆ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసాను మరి మీరెవరికి వేసుకున్నారు నాకైతే తెలియదు కానీ రాష్ట్ర ప్రజల నాడైతే కాబట్టి రాష్ట్ర ప్రజల నాడైతే బై బాయ్ వైసీపీ అన్ని సీట్లు వచ్చాయి మా కూటమి ముందు నుంచి కూడా అమ్మవారి భక్తురాలైన దుర్గా అమ్మవారి అంటే బీజేపీలోకి వెళ్ళినాక లైన్ తీసుకొని భక్తురాల అయ్యారా మీరు సరే దీనికి బెస్ట్ సమాధానం అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత లేదా ఈ వీడియో జరుగుతున్నప్పుడే ఇప్పుడు నా ఫేస్బుక్ ఉంటుంది కదా నా ఫేస్బుక్ లోకి ఆ ఫేస్బుక్ లో నేను జాయిన్ అయినప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు నేను రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచి ఉంటాయి ఆ వెళ్ళిన టైం లైన్ లో చూడండి ఆమె అమ్మవారి భక్తి అప్పటి నుంచి ఉందా చిన్నప్పటి నుంచిందా ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన తర్వాతనే భక్తి వచ్చిందని అయినా కూడా ఒక హిందువులాగా పుట్టి అది కూడా బ్రాహ్మణ వంశంలో దాన్ని రాజకీయాల్లోకి వస్తేనే భక్తి వస్తుందా అండి బై డిఫాల్ట్ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రజలకి ఈ ధర్మం సనాతన ధర్మం పట్ల భక్తితోటే పుడతాడు డిఎన్ఏ కడుపులో పిండం పడినప్పటి నుంచి ఉంటుంది అది మన భారతదేశం పిన్న వయస్కు నుంచే మీరు చాలా భక్తి పౌరోశంతో ఉన్నారు నేను అనమాట అమ్మవారికి ఎప్పుడు కూడా అమ్మవారి మాల వేయడము అమ్మవారిని పూజించడము మీకు కష్టం వస్తే అమ్మవారి ముందు కూర్చొని మీ కష్టాన్ని అమ్మవారికి నివేదించడం తల్లి నువ్వే చూడు నువ్వే నిందించకుండా దగ్గరికి ఇంత ఇంత భక్తి భక్తి చిన్న అంత ఎలా వచ్చింది అనేది నా కుటుంబ నేపథ్యం ఒకటి రెండోది అదే చెప్తున్నా అంటే నేను ముప్పై దేశాలు పైగా తిరిగాను చదువు పరంగా అనుకోండి లేదంటే రకరకాల కారణాలతో నేను చాలా దేశాలు తిరిగి వచ్చాను ఎక్కడ చూసినా మిగతా దేశాలను చూడడం అంటే వాళ్ళు ఏదో అభివృద్ధి అభివృద్ధి అంటారు ఈ రోజున అంతకంటే అభివృద్ధి మన దేశంలోనే బాగా ఉందిలేండి అది పక్కన పెడితే గనక ఆ దేశాల్లో చూసిన తర్వాత ఒక మనిషి అంటే మిగతా దేశాల్లో మన అంటే మనం లేచామా తిన్నామా వండుకున్నామా పనికి వెళ్ళామా మళ్ళీ మన పని అంటే మన అనేది అంటే నా అనే దానితోటి ఉండిపోతుంది వారికి భగవంతుడని వాళ్ళు నమ్ముతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళకి ఏదో నేర్పించారు అది అంటే పాటిస్తున్నామని అనుకుంటారు కానీ మన సనాతన ధర్మంలో భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పంచభూతాలు అంటే మన ఒక జీవిలాగా మనం దేని దేన్నైతే ఆధారంగా చేసుకొని బతుకుతున్నాము గాలి నీరు మనం పీల్చే గాలి మనం తీసుకునే నీరు కానీ ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్ గా ఆదిపారశక్తి నుంచి వచ్చింది అనేది ఆధారాలు ఉన్నాయి ప్రకృతిని తల్లిలాగా అందుకే అంటాం కదా పారే నదిని తల్లిలాగానే చూస్తాము దేవతలాగా చూస్తాము అలాగే దేవుని వాయుదేవుడు అని అంటాము వరుణ దేవుడు అని అంటాము సో ప్రకృతి మనను ఏదైతే బతుకుతున్నామో అది నా సనాతన ధర్మంలో చెప్పబడి ఉంది కాబట్టి నా పూర్వీకుల నుంచి ఆ డిఎన్ఏ నాలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు అది వచ్చేసింది ఇదేమో నాకు విచిత్రమైన సైన్స్ కాదు అంటే కొత్తగా నేర్చుకునేది కాదు అందుకనే కష్టం వస్తే మానవులకు చెప్పుకుంటాము కానీ అన్ని అన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులు కూడా పక్కన మనకు ఉండరు అంటే మనం ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కొంటారు ప్రతి మానవుడు అలాంటప్పుడు సర్వకాల సర్వావస్థలు అంటాం కదా అంటే ఏ టైంలో సరే ట్వంటీ ఫోర్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఏ టైంలో అయినా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనకి ధైర్యాన్ని ఇచ్చి నడిపించేటటువంటి శక్తి అమ్మవారిని నేను నాకు చాలా ప్రత్యక్షంగా జరిగినాయి కాబట్టి అలానే నా ధర్మం నాకు పూర్వీకులు ఇప్పుడు కాదుగా లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది కాబట్టి నాలో అలా ఉండిపోయింది మొత్తం ఇప్పుడు కార్పొరేషన్ల పదవులు కానీ అంటే ఆయా పార్టీల బలాబలాలను బట్టి పంపకాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు అంటే సాధినేని యామిని గారు ఇప్పుడు బీజేపీ మౌత్ పీస్గా ఉన్నారు అధికార ప్రతినిధిగా ఉన్నారు ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నారు ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకు పడుతున్నారు మరి సాధినేని యామిని గారికి బీజేపీ కార్పొరేషన్ వద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏపీలో నాగరాజు గారు నా పదకొండు సంవత్సరాల రాజకీయ అనుభవంలో నేను నిజంగానే మనస్ఫూర్తి రియలైజ్ అయింది ఒకటి మేము అంటే బాధ్యత అంటాం మామూలు మిగతా పార్టీలో ఏందంటే పదవి పదవి అని అంటారు బట్ భారతీయ జనతా పార్టీ ఏంటంటే బాధ్యత ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఏ బాధ్యతలో ఉన్నా సరే అంటే ఈ పార్టీ మామూలు ఎక్కడున్నా సరే దానికంటే మంచి నిజమైన పని చేయగలిగేటటువంటి బాధ్యత ఒకటి ఉంది అది కార్యకర్త బాధ్యత నేను అది పర్సనల్ గా రియలైజ్ అయ్యా ఎన్ని ఆర్డ్స్ అప్స్ అండ్ డౌన్స్ నా రాజకీయ జీవితంలో మీరు అన్నట్టుగా చాలా హైప్ చూసి చాలా చూసిన తర్వాత తర్వాత సాధారణ కార్యకర్త నుంచి మామూలుగా భారతీయ జనతా పార్టీలో నేను సాధారణ కార్యకర్తలానే వచ్చాను రెండేళ్లు కార్యకర్తలాగా ఉన్నాయి ఎటువంటి బాధ్యత లేకుండా తర్వాత రెండేళ్లు మహిళా మోర్చలు ఉన్నా రెండు మూడేళ్ళు తర్వాత ఇప్పుడు అధికార ప్రతినిధి అయ్యాను సో ఇంత చూసిన తర్వాత సాధారణ కార్యకర్తలాగా నేర్చుకునేది ఎంతో ఉంటది చేయాల్సింది కూడా ఎంతో ఉంటుంది బాధ్యత నాకు అది చాలా సంతృప్తి కాబట్టి ఈ రోజున బీజేపీ నాకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందా దానివల్ల నాకు ఇంకేదో వచ్చేస్తుందన్న అలాంటి నాకు అసలు ఆలోచన లేవు ఇందాక చెప్పినట్టుగా నా దృష్టిలో అత్యున్నతమైనటువంటి పదవి గాని బాధ్యత గానీ ఉందంటే అది కార్యకర్త ఐఎం వెరీ హ్యాపీ ఫర్ దట్ ఏదైనా వచ్చింది అని అంటే ఇప్పటివరకు పని చేసినటువంటి మన అనుభవాన్ని ఆ పని తీరును చూసి పార్టీ ఇంకొంచెం బాధ్యత పెంచుతుందేమో ఇంకొక రోజుల్లో అలా కూర్చోపెడుతుంది అంతే అలా లేదనుకోండి ఇంకా ఇలానే ఉంటాము లేదా రకరకాల పాత్రల్లో పని చేయాలి కదా కార్యకర్త అని అంటే ఏ పాత్ర ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఆయన ప్రధానమంత్రి అనేది ఒక బాధ్యత ఒక రోల్ అది అంతకుముందు సీఎం లాగా ఉన్నారు అది ఇంకొక రోల్ అలాగా ఏ రోల్ ఇచ్చినా చేస్తాం సో ఓవరాల్ గా అటువంటిది ఇస్తే మంచిది ఇవ్వకపోయినా కార్యకర్త లాగా మరీ మంచిది అసలు ఏ టెన్షన్స్ ఉండవు మనం చేయాలనుకున్న పని మనం ప్రశాంతంగా చేసుకోవాలి బీజేపీ మౌత్ పీస్గా కాకుండా ఒక మహిళగా బాధ్యత కదా మహిళగా చెప్పండి శ్రీకాకుళం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారి యొక్క విషయం చూశారు కదా ఇప్పుడు దాని గురించి మీ కామెంట్ ఏంటి అసలు నేను మూడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాను చాలా వీడియోలు వైరల్ అవడము న్యూస్ లో పదే పదే రావడము ఆయన గురించి ఇంకొక ఆవిడ గురించి వాళ్ళ భార్య గురించి ఇలా రకరకాల తిరుగుతున్నాయి మొన్న అంతకు ముందు విజయసాయి రెడ్డి గారి గురించి చూసాము అంతకుముందు అవంతి శ్రీనివాస్ గారు అంటే వైసీపీ గురించి ముందు చెప్తాను అవంతి శ్రీనివాస్ గారని ఇంకా ఆయన ఎవరు అంబటి రాంబాబు గారు గోరంట్ల మాధవ్ గారు అనుకోండి ఇంకా చాలా మంది ఇవి బయటకు వచ్చినవే ఏదేమైనప్పటికీ అంటే చూస్తే వైసీపీ నాయకులు అండి ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే కుటుంబ విలువలు చాలా తక్కువగా తెలిసి లేదా కుటుంబ విలువల్ని కుటుంబ వ్యవస్థని వివాహ వ్యవస్థల పట్ల పెద్దగా వాళ్ళకి ఆసక్తి లేదంటే ఆచరించాలన్న ఆలోచన లేనటువంటి వ్యక్తుల్లాగా నాకు అనిపిస్తున్నారు అంటే నేను చెప్పేది వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి ఒక మహిళలాగా ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకుందాం పది మంది పిల్లలకి చదువు చెప్తాడు అనే గురువులాగా ఉన్నప్పుడు ముందు ఆ గురువు చాలా క్రమశిక్షణతో ఉండాలి అలానే అలాంటి మంచి బుద్ధులను తను ఆచరించి పిల్లలకి నేర్పించాలి ఇంట్లో తల్లిదండ్రి ఉంటాము పిల్లలకి తల్లిదండ్రి ఏ విధంగా ఉంటారో చూసి పిల్లలు పెరుగుతారు కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు అంటే సహజంగా మంచి మంచి పెంపకం ఉన్నటువంటి ఇంట్లో అలాగే ఒక నాయకుడు అయితే క్షేత్రంలో ఉన్న వాళ్ళు గనక అది రాజకీయ నాయకుడు కానివ్వండి ఇంకెవరైనా సరే ప్రజలు ఎక్కువగా మనల్ని చూస్తున్నారు మనల్ని అనుసరిస్తున్నారని అనుకున్నప్పుడు ప్రజలకి అంటే వ్యవస్థల్ని విలువలని గౌరవించే విధంగా మన నడవడిక ఉండాలి అనేది నేను నమ్ముతాను అది బలంగా అలా కాకుండా ఇటువంటి కుటుంబ సభ్యుల మధ్యనే ఇటువంటి ఆరోపణలు చేసుకోవడము లేదా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా ప్రజాప్రతినిధిలాగా వాళ్ళు ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు అది మంచి వ్యవస్థ కాదు అనేది నా అభిప్రాయం అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా మహిళ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఇన్ దట్ కేస్ మనకంటూ ఒక వివాహ వ్యవస్థ ఉంది ఒక కుటుంబ వ్యవస్థ ఉంది మన మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉంటారు పిల్లలు ఉంటారు వారి భవిష్యత్తు ఉంటుంది సమాజంలో సమాజంలో భాగం మనం ఫారిన్ కంట్రీ వెస్టర్న్ కంట్రీస్ లాగా ఇందాక చెప్పినట్టు నేను నా ఇష్టం అనుకునేటటువంటి వ్యవస్థ కాదు భారతదేశం వ్యవస్థ కాబట్టి అందుకే ఇప్పటికూ ఇన్ని వేల సంవత్సరాల వలస వాదుల తర్వాత కూడా ఇంత విధ్వంసం తర్వాత కూడా మనం నిలబడగలిగాం ఈ రోజున మన కోవిడ్ లో కూడా అందరికి తెలిసింది భారతదేశం గొప్పతనం మన ఆచార వ్యవహారాలు కానీ కుటుంబ వ్యవస్థలు కానీ ఈ రోజు ప్రపంచంలో ఎంతోమంది ఫారిన్ ఫారెన్ రీసెర్చ్ రాసిన ఒకే ఒక మాట ఈవెన్ ఫారిన్ నేషన్ అధిపతులు చెప్పే మాట భారతదేశానికి వెళ్ళి మేము రీసెర్చ్ చేయాలి దేనిపైన అంటే ఒకటే ఒకటి భారతీయ వ్యవస్థల పైన ముఖ్యంగా వివాహ కుటుంబ వ్యవస్థ పైన అని చెప్తారు ఈ రోజుకి అటువంటి వ్యవస్థల్ని భ్రష్టి పట్టించకుండా పాడు చేయకుండా సమాజంలో ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త సమాజం మనల్ని గమనిస్తుంది ఆయన కూడా సమాజం గమనించిన గమనించకపోయినా మనకంటూ ఒక ఆత్మ అంతరాత్మ అనేది ఉండాలి కాబట్టి దాన్ని ఆలోచన చేసుకొని ఉంటే అందరూ నడుచుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇకపోతే మేడం కేంద్రంలో ఎన్డీఏ కూటమి కొలువు తిరిగింది మోదీ గారు ప్రధానిగా ఉన్నారు అయితే ఈ రోజు మోదీ గారు ఆడ కూర్చో ప్రధానిగా కూర్చున్నారంటే బలమైన కారణము తెలుగుదేశం పార్టీకి వచ్చిన మెజార్టీ ఎంపీ స్థానాలే ఈరోజు ఏపీ పైన డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఉంది కేంద్రంలో గవర్నమెంట్ కొలువుదేరింది అంటారు ఇప్పుడు ఏపీలో ఆరు పథకాలు అంటే ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే కేంద్రం యొక్క మద్దతు చాలా తప్పనిసరి ఒకవైపు కేంద్రానికి అంటే రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారితో అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో కాస్త సఖ్యతగా ఉన్నారు అంటున్నారు మరోవైపు ఏపీ గవర్నమెంట్ నిలబడాలంటే టీడీపీతో అవసరం ఉంది కాబట్టి కూటమి సభ్యులు టీడీపీతో ఉన్న అవసరము ఈ పరిస్థితుల్లో ఎవరికి న్యాయం చేస్తారంటారు అసలు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలుస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా ఇది చేస్తారా ఎట్లా అసలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మొదటి నుంచి రాజకీయంగా చాలా పలుమార్లు ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది మా పెద్దలు కూడా చెప్పడం జరిగింది మాకు రాజకీయ పార్టీల పరంగా ఎవరితోటి శత్రుత్వం అనేది ఉండదు బేసిక్ గా కానీ ఈ భారతదేశ ప్రజల ఆకాంక్షల్ని లేదా ఈ భారతదేశ ఆత్మని నిలబెట్టడంలో ఈ దేశాన్ని డెవలప్ చేయడంలో కలిసి వచ్చే వారితో మేము పోతాము ఎందుకంటే అల్టిమేట్లీ రాజకీయాల్లో రాజకీయ పార్టీ ఎందుకు ఉంటుంది చెప్పండి ఒక రాజకీయ పార్టీ ఎందుకు ఉంటుంది రాజకీయాల్లో ఆర్ ఒక అధికారంలో ఎందుకు ఉండాలని అనుకుంటుంది సరే కాంగ్రెస్ లాంటివి లేదంటే కొన్ని పార్టీలు ఏమంటారు రీజనల్ పార్టీలు కుటుంబ పాలిత పార్టీలు ఉంటాయి కదా నా కుటుంబమే ఉండాలి వేల కోట్లు లక్షల కోట్లు దోచుకోవాలనుకున్న పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న పార్టీలు వారు ఎప్పుడు దేశం గురించి ఆలోచించరు కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే అంత్యోదయ అంటే కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా చిట్ట ప్రజల వరకు కూడా అభివృద్ధి జరగాలి తద్వారా దేశ అభివృద్ధి జరగాలనేది మా కోర్ సిద్ధాంతం అది ఆ దృష్టిలో మీరు బీజేపీని ఒక రాజకీయ పార్టీ లాగా చూస్తే గనక మాకు ఎవరితో శత్రుత్వం లేదు మేము వారి విధానాలను వ్యతిరేకిస్తాం అంటే పార్టీతో కాదు పార్టీలో ఉండే వ్యక్తులతో కూడా కాదు ఇంకా చెప్పాలంటే కానీ ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలు అవి దేశానికి వ్యతిరేకంగా ఉంటే ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా అడ్డు తీరుతా అంటే ఆపుతాము వారిని వ్యతిరేకిస్తాము ఇకపోతే ప్రభుత్వ పరంగా మీరు అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వ పరంగా మీరు అడుగుతుంటే కనుక సో దానికంటే ముందు ఇక్కడ ఈ మూడు పార్టీలది అనుకుందాం ఇందాకే చెప్పాను రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఆ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎందుకు కూటమిలాగా ఏర్పడి ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి వచ్చాయి ప్రజలకి ఏ నమ్మకాన్ని కలిగించానంటే అందరికీ తెలిసిందే ఈ రోజున మీరు ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా సరే భారత్ అంటే మనము ఐదవ ఇప్పటికే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నాము కోవిడ్ లాంటి విధ్వంసం జరిగిన తర్వాత ఎన్నో ప్రపంచ దేశాలు కుదేలు ఈ రోజు కూడా రోజు చూడండి అమెరికా రెసిషన్ అంటుంది యూరోపియన్ కంట్రీస్ లో గొడవలు జరుగుతున్నాయి మన పక్కన బంగ్లాదేశ్ ఏమైంది నిన్న చూసారు కదా విచ్ఛిన్నం అయిపోయింది అలాగే శ్రీలంక చూడండి ఆఫ్ఘనిస్తాన్ చూడండి బంగ్లాదేశ్ చూడండి పాకిస్తాన్ చూడండి ఇరాన్ చూడండి ఫ్రాన్స్ చూడండి మొన్నటి వరకు తగలబడిపోయింది మన చుట్టూ ఉన్న దేశాలు ఇతర దేశాలు కూడా ఇంత ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా భారత్ ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని అచీవ్ చేస్తోంది ఏమనుకున్న ముందు ఐదవ ఆర్థిక ఆర్థిక అతిపెద్ద వ్యవస్థ లాగా అనుకున్నాం సో మనం దానికోసమని అన్ని రకాల సంస్కరణలు తీసుకొచ్చారు నరేంద్ర మోదీ గారు ఇప్పుడు టార్గెట్ ఏం పెట్టుకున్న మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ ఫైవ్ ఇయర్స్ లోపలే దాన్ని కూడా అదే చాలా కష్టతరమైన పని అది ఎందుకంటే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే మన కాంపిటీటర్స్ ఎంత బలంగా ఉన్నారో చూసుకోండి అయినా ఒక సంకల్పం పెట్టుకున్నాము సంస్కరణలు తీసుకొచ్చుకున్నాము అలాగే ఈ భారతదేశంలో అంటే మాకున్నటువంటి ఏకైక కోరిక ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తాము వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ ఈ ఒకటే నినాదంతో మేము వెళ్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఆయన పార్టీ నుంచి ఆయన పలు సందర్భాల్లో చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన నాయకులు గాని ఏది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భారతదేశ ప్రజలకి అంటే ఈ దేశానికి అనుకూలంగా ఉంటే కనుక నేను మద్దతునిస్తాను అన్న టైప్ ఆయన పార్టీ స్టాండ్ చెప్పాడు మా కోరిక అదే ఆయన కోరిక ఆ విధంగానే ఉండి మద్దతునిచ్చాడు అనుకోండి తప్పేం లేదు కదా ఎవరైనా సరే అల్టిమేట్లీ ప్రజల కోసం ఆలోచించాలి అలా కాకుండా తన స్వార్థపూరితంగా అంటే ఆటోమేటిక్గా ఆయనకు పడాల్సిన దెబ్బ ఆటోమేటిక్గా పడుతుంది ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి అని అంటున్నారు ఇక్కడ ఈ కూటమి పాలన గురించి ఎన్నికలకి ముందే రా ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థల గురించి అవినీతుల గురించి ఆర్థిక పరిస్థితి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసే మూడు రాజకీయ పార్టీలు చేసి ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో పెట్టారు పెట్టడం జరిగింది సో భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాది నేషనల్ పార్టీ కాబట్టి చాలా రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మేము మా అంటే మేము ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో అంటే అదే కదా మనం ఇచ్చే హామీలు మా పార్టీ సిద్ధాంతానికి తగినట్టుగా మేము ఇచ్చాము సో ఇందులో అందులో అన్ని కలిపి ఈ రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చాము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మొన్న కూడా చూసాము మొన్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి చాలా అత్యున్నతమైనటువంటి పై దొరికింది అంటే దాన్ని ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ క్రీమ్ మంచి బెనిఫిట్ ఫలితం అనేది దానికి వచ్చింది అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో కానివ్వండి క్యాపిటల్ రీజియన్ కి సంబంధించి కానీ పోలవరం కానీ అవి మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలకు కూడా ఇచ్చారు మొన్న మన రాష్ట్రానికి పన్నుల వాటలకు సంబంధించి నాలుగు శాతం ఇచ్చారు విచ్ ఇస్ ఏంటంటే అది దేశానికి సంబంధించి నికర పన్నుల వాటలు నాలుగు శాతం చిన్న మాట కాదు ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది దేనికి ప్రజలకి అందించాల్సిన సంక్షేమ పథకాల్లో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అది సంక్షేమ పథకాలు కానీ ఇన్ఫ్రాస్ ప్రాజెక్ట్స్ కానీ ఇప్పటికే ఇచ్చినవి కాకుండా ఇంకా కూడా ఎటువంటి సహకారాన్ని అందించడానికైనా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇటు పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇప్పుడున్న ఎన్డిఏ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి అందరికీ తెలుసు అక్కడ ఒక పది పైసలు కనిపిస్తున్నానంటే ఈ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలంటే పది పైసలు కాదు ఇరవై పైసలు తెచ్చుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు అంటే ఆయన ప్రతి శాఖలోనూ ఆ విధంగా ఇప్పుడు మొన్న కూడా అందుకే సమన్వయ కమిటీ లాగా వేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రిత్వ శాఖకి జతపరుస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి శాఖలో కూడా ఈ రాష్ట్రానికి అందాల్సినటువంటి బెనిఫిట్ ని ఇంకొంచెం ఎక్కువగా మనం లైజన్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని తెచ్చుకోవాలని సో ఆ ప్రాసెస్ లో మీరు అన్నట్టుగా అన్ని హామీలు కూడా ఈవెన్చువల్లీ అన్ని కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవడము జరుగుతుంది ఇప్పటికే ఇచ్చిన వాటిలో చాలా మటుకు నెరవేర్చారు ఇప్పటికే ఆల్రెడీ చూస్తున్నాం కదండి మీరు నార్త్ ఈస్ట్ కి వెళ్ళండి ఇప్పటికే ఇంతకు ముందు ప్రపంచంలో ప్రపంచ దేశాలు కూడా అందుకే చైనాకి కుళ్ళు మన మీద ఇప్పటికి పక్క దేశాలు ఎందుకు కుళ్ళుకుంటున్నాయని వికసిత భారత్ అన్నారు ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా అంతే కదా ఇప్పుడు పెట్టుబడులు సో ఈ పెట్టుబడులు ఇదివరకు ఐదు సంవత్సరాలు వచ్చాయి చెప్పండి కేంద్ర ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు తర్వాత మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఐదు ఇండస్ట్రియల్ నోట్స్ ఇచ్చారు ఒక్కొక్క ఇండస్ట్రియల్ కారిడార్లో అతి ముఖ్యమైనది విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ దానిలో లక్ష మందికి ప్రత్యక్ష ఉపాధి దొరికి వేల కంపెనీలు వచ్చి ఉండాల్సినటువంటి మంచి ఎన్వైర్న్మెంట్ ఉన్నదాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అని చెప్పని వాళ్ళు దూరాన దూరాన కనిపించినంత దూరాన పారిపోయారు ఉపాధి లేదు అసలు ఎంఎస్ఎంఈ రంగాన్ని కుదేలు చేశారు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ పెట్టింది స్టార్టప్ ఇండియా నుండి స్టాండప్ ఇండియా విశ్వకర్మ కానీ పిఎం విశ్వకర్మ అని ముద్రా యోజన ఎంఎస్ఎంఈలకి ఎన్నో రకాలు పెట్టినా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తీసుకొని ఏ రోజు యువతకి ఉపాధి కల్పించాలని ఆలోచన చేయలేదు అంటే ఉపాధి కల్పిస్తేనే కదా రెవెన్యూ జనరేట్ అయ్యేది ట్యాక్స్ల రూపంలోనే కదా ప్రభుత్వానికి వచ్చేది ఆ ట్యాక్సుల రూపంలో కొంత భాగాన్ని సంక్షేమానికి అందించాలి యాక్చువల్ గా చెప్పాలంటే ఇందాక నేను అవగాహన రాహిత్య మనం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంటే ఏ ప్రభుత్వానికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక ఇన్వెస్ట్మెంట్కి కి పోర్షన్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది సంక్షేమానికి ఒక అమౌంట్ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడితే దాని నుంచి లాభాలు వస్తాయి ఇప్పుడు నేషనల్ హైవేలు చూడండి భారత ప్రభుత్వానికి ఆదాయ వనరులు పన్నుల రూపంలోనే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పోర్ట్స్ ఎయిర్ ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ మీద వస్తున్నాయి ఎఫ్డిఐలు వస్తున్నాయి దాని నుంచి రెవెన్యూ కలెక్ట్ అవుతుంది కాబట్టి సంక్షేమానికి మేము ఇచ్చింది బీజేపీ చేయగలిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఏం పెట్టాడు ఆయన ఉన్న కొండలు చూస్తే కనుక నిజంగా చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఫోటో చూడండి ఇప్పుడున్న చూస్తే ఇలా కొండలు ఉండవు మనకు మ్యాప్ అంటే ఫోటోలో ఉండవు టెక్స్ట్ బుక్స్ లో అదే భయపడ్డారు ఈ రాష్ట్ర ప్రజలు ఈయన కనుక ఇంకా కంటిన్యూ అయ్యి ఉంటే మనం ఒకప్పుడు చదువుకున్నాం కదా ఇలాగా కోటలు ఉండేవి రాజులు ఉండేవాళ్ళని చదువుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో పలానా ఏమంటారు ఉండేవాళ్ళు కొండ ఉండేది లేకపోతే ఇప్పటికే మన పల్నాడు అంటే చాలా కొన్ని కొన్ని కొండలు ఉంటాయి కదా ఎక్కడ ఉండేవి అని చదువుకుని ఉండేవాళ్ళం ఎందుకంటే కేకు తిన్నట్టుగా తినేసారు మొత్తం కొండలు కొండలు పిండి చేసేసుకున్నారు సో అవగాహన రాహిత్యం లేకుండా అప్పులు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టకుండా ఆదాయం లేకుండా అప్పులతోటి సంక్షేమం అనే పేరుతో ఉన్న ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి కూరాక్స్ చేశాడు అలా కాకుండా ఇప్పుడు మేము మంచి పాలసీలు అంటే ఎన్డీఏకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ స్థిరమైనటువంటి నాయకత్వము విజన్ ఉన్నటువంటి నాయకత్వము ఇంకోటి లా అండ్ ఆర్డర్ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే లా అండ్ ఆర్డర్ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు కానీ ఇన్వెస్టర్స్ చూసేది దాని లోపల ఉన్నటువంటి మౌలిక వసతులు ఎలా ఉన్నాయి మంచి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి లేదా వాటికి ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్ వ్యవస్థ బాగా ఉందా లేదా సహకరించి పాలసీలు తీసుకొచ్చే గవర్నమెంట్ ఉందా లేదా ఇవి చూస్తారు ఇవన్నీ పుష్కలంగా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇన్వెస్టర్స్ కూడా మాట్లాడుతున్నారు విదేశాల ప్రతినిధులు వస్తున్నారు అలానే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇందాక చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని రకాల సహకారాలు తీసుకొని కేవలం ఇచ్చే నిధులే కాకుండా మిగతా పథకాల రూపంలో కూడా అన్ని రకాలుగా తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రజలు మా పైన వికసిత ఆంధ్రప్రదేశ్ చేస్తామని నమ్మకం ఎంత పెట్టుకున్నారో అది తూచా తప్పకుండా డెలివరీ చేసేటటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ మేడం ఇంకా ఫైనల్గా ఒకటే ప్రశ్న కూటమిలో ఉన్నారు కూటమి సభ్యురాలుగా బీజేపీ అధికార ప్రతినిధిగా టీడీపీ నాయకులంటే లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని నాదెల్ అమ్మనవర్ గారిని ఏమైనా కలిసారా మీరు కలవడం అంటే ప్రత్యేకించి అయితే కలవలేదు కానీ రిజల్ట్స్ వచ్చిన రోజు మా పార్టీ పెద్దలందరము కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని విష్ చేసే సందర్భంలో నేను కూడా వెళ్ళాను కలిశాను పవన్ కళ్యాణ్ గారు అంటే ఇలా రెండు మూడు మీటింగ్లో అంటే మేము కూడా అప్పుడు వెళ్ళాము కలవడం అంటే ప్రత్యేకించి కలవలేదు బట్ అలాంటి సమావేశాలు అయితే పాల్గొన్నాను ఒక ట్రెండ్ అంతే ఓకే అంటే గత గుర్తు పెట్టుకొని ఉంటే సాధునేని ఆమె గారికి ఎలా ఉండింది స్వాగతము ఏంటి అసలు గౌరవము అనేది అలా ఏం ఉండదండి ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిని సో భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులకి ఎటువంటి గౌరవం ఇవ్వాలో అటువంటి గౌరవం ఇస్తారు వాళ్ళు అందులో అంటే పార్టీ నుంచే పార్టీ నేను కాదు కదా సో నేను కూడా పార్టీలో ఒక అంతర్భాగమే కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇచ్చేటటువంటి గౌరవం అందులో ఉన్నటువంటి వ్యక్తులకి కార్యకర్తలకు ఇచ్చేటటువంటి గౌరవం నాకు దక్కుతుంది దక్కింది కూడా పదవులపై వ్యామోహం లేదు కేవలం బీజేపీ మౌత్ పీస్ గా మాత్రం పనిచేస్తారంటారా బీజేపీ ఈ రోజు మౌత్ పీస్ లాగా ఉన్నాయి ఈ రోజు అధికార ప్రతినిధుల్ని రేపు మళ్ళీ ఇంకో ఏదైనా మోర్చాలోకి ఇవ్వొచ్చు లేదా అసలు లాగా కూడా ఉండొచ్చు లేదా ఇంకోటి ఏదైనా ఇయ్యొచ్చు మొత్తానికి ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్త లాగా ఉండడం అనేది నాకు అత్యంత అంశము అది ఏ రకంగా మారతామనేది కొన్ని రోజులు అటు ఇటు మారుతూ ఉంటాము ఆ మారినప్పుడు ఆ పాత్రకి మనం న్యాయం చేయాలి ఫైనల్ గా ఒకటి చెప్పండి మేడం ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది ఐదేళ్లు ఊపికి పట్టండి మళ్ళా మేము అధికారం లేక వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీము బల్ల గుద్దీ మరీ చెప్తోంది మీరేం చెప్తారు కళలు కననివ్వండి కళలు అందరూ అనొచ్చు తప్పేముంది అందులో కళలు కలైనా కళలు కనేటం సంవత్సరాలు ఒక అవకాశం ఇచ్చారు ఆయన రెండు వేల పద్నాలుగులో కలగ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా రెండు వేల తొమ్మిది నుంచి కంటున్నట్టున్నాడు ఆయన కానీ అందుకని ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశం వచ్చిందని దుర్వినియోగం పరుచుకున్నారు చేతులారా నాశనం చేసుకున్నారని అంటారు కదా ఎవడి కర్మకి ఎవరు బాధ్యులు కాదండి ఆయనకు అవకాశం వచ్చిందని కూడా నిలబెట్టుకోకుండా దుర్వినియోగం చేసుకుని ఆయన కర్మ బాధుడు బాదుడాయి ఈ రోజుని ఈ విధంగా ఉన్నారు ఇందాక చెప్పా కదా ప్రతిపక్ష హోదా నివ్వం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు సో అసలు న్యాయ వ్యవస్థ అంటేనే పట్టించుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఈ విషయం కూడా చెప్పాలి న్యాయ వ్యవస్థ తోటి పొద్దుగుకులు మొట్టికాయలు తిన్నటువంటి ఆ వ్యక్తి న్యాయ వ్యవస్థను అన్ని విధాలుగా భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అదే న్యాయ వ్యవస్థ దగ్గర అదే కర్మ అంటారు అంటే ఏ విషయం అయినా సరే సో కర్మని ఎవరు తప్పించుకోలేరు అందుకే అంటున్నా వాళ్ళ కలలు కానీ అర్హత వాళ్ళకు ఉన్నది హక్కు వాళ్ళకు ఉన్నది ఆ కళలు అవి లేదనేది ప్రజల్లో చేతుల్లో ఉంటుంది చూద్దాం నాకు తెలుసు వాళ్ళు చేసిన అయితే ప్రజలు Thank <laughs> you. అటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చే ప్రసక్తి లేదని నేను అనుకుంటున్నాను బట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను భవిష్యవాని కాదు కదా అమ్మవారు 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 దయ ఏదైనా ఉంటే నలుగురు పేద ప్రజలకి మంచి చేయమని అట్లాంటి సూచనలు ఇస్తుంది గానీ ఇటువంటి అంశాలు ఎందుకు యూ మే ఎవరు కర్మకి ఎవరు బాధ్యులు చూద్దాం కర్మ ఏం తెలియజేస్తుంది భవిష్యత్తులో ఎవరి కర్మకు ఎవరిని బాధ్యులు చేస్తుంది అనేది కూడా వేసి చూద్దాం అంతవరకు సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అండి నమస్తే